ఈ దసరాకు మంగళ్యలో 800 రూపాయల షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. ప్రముఖ నిర్మాత అల్లుడికి చెందిన కోటిన్నర విలువైన పోర్షే కారు అపహరణకు గురైంది. వెంటనే స్పందించిన జూబల్ హిల్స్ పోలీసులు గంటలోనే కారు జాడ తెలుసుకుని స్వాధీనం చేసుకున్నారు. కానీ చోరీకి పాల్పడిన వ్యక్తి చేసిన హంగామా అంతా ఇంత కాదు. తాను ఆకాశ్ అంబానీ పిఏ అని, హృతిక్ రోషన్ తో కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నా అంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలతో పోలీసులు ఒక్కసారిగా కంగుతున్నారు. అది నమ్మసక్యంగా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. సినీ సెలబ్రిటీల దగ్గర కాస్ట్లీ కార్లు ఉండటం చాలా కామన్. రకరకాల కార్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి వద్ద కూడా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. తాజాగా ఓ కారు చోరీకి గురైంది. శుక్రవారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని దస్పల్ల హోటల్ కు సుమారు 1.25 కోట్ల విలువైన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ కారును హోటల్ వద్ద ఆపి లోపలికి వెళ్లి గంట తర్వాత బయటకొచ్చి చూశాడు. కానీ అక్కడ కారు కనిపించలేదు. మొదట సెక్యూరిటీ వాళ్ళు పార్కింగ్ చేశారు అనుకున్నాడు. కానీ అది చోరీకి గురైందని తెలిసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అయితే అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కనుక్కున్నారు. వెంటనే అన్ని చెక్ పోస్టులను ఎలర్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడంతో కారు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే పట్టుబడిన వ్యక్తి చేసిన హంగామా అంతా ఇంత కాదు. పోలీసులకు సైతం కంగారు పెట్టించాడు. తను ఆకాశ్ అంబానీ పిఏనని, తాను తన పిఏ హృతిక్ రోషన్ తో కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నాను అంటూ చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అతనికి మతిస్థిమితం లేదని, చికిత్స తీసుకుంటూ ఆసుపత్రి నుండి తప్పించుకుని బయటకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయి కిరణ్గా పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు బడా హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.